నల్గొండ నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నిరంతర నిఘా ఉంటుందని, నిషేధిత పొగాకు నికోటిన్ ఉత్పత్తులు ఎవరు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ ఏవి రంగనాథ్ చెప్పారు. శనివారం ఫుడ్ సేఫ్టీ డెసిగ్నేటెడ్ అధికారిని జ్యోతిర్మయి, ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి, డీటీసీ అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, నల్గొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో ఇటీవల దాడులు నిర్వహించి సీజ్ చేసిన నిషేధిత పొగాకు ఉత్పత్తులను దహనం చేశారు. ఈ సందర్భంగా డీఐజీ రంగనాథ్ ఫుడ్ సేఫ్టీ డెసిగ్నేటెడ్ అధికారిని జ్యోతిర్మయి మాట్లాడుతూ, నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ ప్రాంతాలలో ఆకస్మిక దాడులు నిర్వహించి సీజ్ చేసిన పొగాకు నికోటిన్ ఉత్పత్తులను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దహనం చేశామన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసే ఇలాంటి ఉత్పత్తులు క్యాన్సర్ కు కారకాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నిషేధిత ఉత్పత్తులపై నిరంతర నిఘా ఉంటుందని, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ దాడులు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు ఎక్కడైనా ఇలాంటి ఉత్పత్తులను విక్రయిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ వన్ టౌన్ టూ టౌన్ సిఐలు నిగడాల సురేష్, చంద్రశేఖర్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ అధికారులు కృష్ణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలో మేము అంటే పోలీస్ డిపార్ట్మెంట్, అట్లానే ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా చేసినటువంటి రైడ్స్, గుట్కా వ్యాపారస్తుల మీద రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది నల్గొండ టౌన్లో, మిర్యాలగూడ, దేవరకొండ ఇతర ప్రాంతాల్లో కూడా. సో ఆ రైడ్స్ కూడా దాంట్లో పోలీసు తోటి ఫుడ్ సేఫ్టీ గెస్ట్ ఇన్స్పెక్టర్ గారు జ్యోతిర్మయ్య గారు, అట్లానే వారి మరొక ఆఫీసర్ కృష్ణమూర్తి గారు, ఇంకా ఇతర మా పోలీస్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, ఇతర స్టాఫ్ అంతా కూడా పాల్గొని దాదాపు మన గుట్కా చూస్తే కనుక దాని మీద ఉన్నటువంటి ఎంఆర్పి ప్రకారం 1 కోటి రూపాయల దాకా ఉంటుంది. బట్ యాక్చువల్గా దాన్ని ఇప్పుడు మార్కెట్లో గుట్కా అంతా బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ దాదాపు 13 కోట్ల పైన ఉన్నటువంటి ఈ మెటీరియల్ ఇదంతా కూడా, దీన్ని లీగల్ ప్రాసెస్ని ఫాలో అవుతూ దీన్ని మొత్తం కూడా ప్రాపర్ ప్రొసీజర్ని అడాప్ట్ చేస్తూ వాళ్ళన్నింటినీ కూడా ఈరోజు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో మీరు చూస్తున్నారు అంతా కూడా దాన్ని తగలబెట్టడం. ఇది అంతా ఈ గుట్కా అనేది ఒక చాలా డేంజరస్ ఫుడ్ సబ్స్టెన్స్. ఇది దీని మీద గవర్నమెంట్ చాలా క్లియర్ బట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. జనవరి 6 రోజునటువంటి కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా గుట్కా అనేది మన తెలంగాణ రాష్ట్రంలో అది ప్రొహిబిటెడ్ సబ్స్టెన్స్. ఇది ఎందుకంటే ఇది క్యాన్సర్ వ్యాధికి చాలా ప్రధానమైన కారకమైనటువంటి సబ్స్టెన్స్ కాబట్టి సో దీన్ని ప్రొహిబిట్ చేస్తూ ఇచ్చారు. సో దీని మీద కొంతమంది గుట్కా వ్యాపారస్తులు హైకోర్టుని ఆశ్రయించడం, హైకోర్టు కూడా స్టే ఇవ్వకుండా రిజెక్ట్ చేయడం, అండ్ అట్లానే వాళ్ళ తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళటం, సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి రిజెక్ట్ చేయటం, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా అంటే జనవరి 6 ఇచ్చినటువంటి నోటిఫికేషన్, ఈ జనవరి 2021 సంవత్సరంలో ఇచ్చిన నోటిఫికేషన్లో ఆ ప్రొహిబిటెడ్ సబ్స్టెన్స్ అనేది ఈ గుట్కా ఉంది కాబట్టి అది ఎవరు అమ్మినా కానీ కూడా, స్టాక్ చేసినా కానీ కూడా, లేకపోతే దాన్ని మ్యానుఫ్యాక్చర్, సేల్ ఆర్ ఏదైతే స్టోరేజ్, ఇవన్నీ కూడా దాని చట్టపరంగా నేరాలు అవుతాయి. సో దానికి అనుగుణంగానే వాళ్ళందరి మీద కూడా కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం ఈ గుట్కా వ్యాపారస్తుల మీద. దాంతోపాటు ఇది ఏదైతే కనుక ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ బేస్డ్ మీద ఇచ్చినటువంటి రేట్స్, ఇదంతా కూడా ఈ ముందు కూడా ఈ గుట్కా వ్యాపారస్తుల మీద కంటిన్యూ అవుతాయి. అండ్ తప్పకుండా వాళ్ళు ఎవరైతే కనుక గుట్కా తోటి చాలామంది యువత అండ్ ఎంతోమంది జనాల ప్రజానీకం అంతా కూడా దీనికి వ్యసనంగా దీనికి దాంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి కాబట్టి దాన్ని ఒక సీరియస్ అంశంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. అందుకోసం దీన్ని ప్రొహిబిట్ చేశారు కూడా. సో దాన్ని ఖచ్చితంగా అమలు చేసే దాంట్లో నల్గొండ జిల్లా పోలీస్ అలాగే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళతో ముందుండి ముందు కూడా